నెల్లూరు జిల్లా కావల్లో వ్యాపారస్తులందరూ తగు జాగృతలు తీసుకొని షాపులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కోరారు. ఆయన షాపుల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాపుల ముందు మీరే సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని షాపులకు వచ్చే వారిని స్వీయ దూరం పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండగలరు అనుకుంటే లోపలికి ఎంట్రన్స్ 10 మందినే ఎంట్రన్స్ చేయాలా, లేదా ముగ్గురు అనుకుంటే ముగ్గురునే ఎంట్రన్స్ చేయాలా, బా మిగతా వాళ్ళని బయట 6 అడుగుల దూరంలో ఉంచి చేసుకోవాలా? అట్లా చేసుకుంటేనే వ్యాపారాలు మనకి బాగుంటుంది, ఇంట్లో కరోనా కూడా రాకుండా బాగుంటుంది. శానిటైజేషన్ మరీ ఇంపార్టెంట్. మన కిచెన్ టైం కొద్ది కుదుర్చుకుందాం నా అభిప్రాయం. ఇప్పుడు 6 నుంచి 9 కనుక మనం ప్రకటిస్తే ఇప్పుడు బాగా గమనించండి, ఉన్నది 3 గంటలే కదా అని జనాలు ఒకళ్ళని ఒకరు పడుతున్నారు. అది కూడా మీరు ఫస్ట్ గ్రైడ్ చేయాలా. మన గవర్నమెంట్ చేసిన ఫస్ట్ మొట్టమొదటి చర్య కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 6 నుంచి 9 అనేది ఒక అడవులకు 6 లేచి ఫ్రెష్ కూడా చేసుకోకుండా వచ్చేస్తున్నారు. రాసుకుంటే లేదా ఏదో మన చిన్న సమయం దొరుకుతలేదు, బ్యాంకు దొరుకుతలేదు, ఇంకొక ఐటమ్ దొరుకుతలేదు అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. కానీ గమకైనా 9 అయితే కొంచెం చేస్తారని అందరు కూడా సెషన్స్ బాగా సెషన్స్ అంతా ఇవ్వడం జరిగింది. అన్నీ వినిన తర్వాత కొన్ని నాగంగా చెప్పినట్టు ఉదయం 4 గంటలకి చేస్తున్నారు. కొన్ని పరిస్థితులు తప్పదు, ఎందుకంటే కొంతమంది పగటి ఒకరి నుంచి వచ్చి అక్కడ సామాన్ తీసుకొని మామూలు అమ్ముకునే దాన్ని పోగా ఉన్నాయి. అదంతా నైట్ అవి మార్నింగ్ 1 గంటకి కదండి బంగారు బొమ్మలు 1 గంటకి అవసరం లేదు, గుడ్డ బొమ్మలు 1 గంటకి అవసరం లేదు. మేజర్ ఏంటంటే ప్రొవిజన్స్ కాయకూడదు. ఈ మటుకు వాళ్ళు పగటి నుంచి ఆటో తక్కువే వస్తాయి, ఎక్కువే ఉండవు. ఎందుకంటే వచ్చి వాళ్ళు అది మార్నింగ్ తీసుకుని పోతే వాళ్ళు 4 గంటల నుంచి అమ్ముకునేది అనుకుంటారు. కాబట్టి అట్టడికి కొన్ని తగ్గితే కాబట్టి వాటికి రిలాక్సేషను మనం ఇవ్వచ్చు అన్న చెప్పినట్టు. కానీ అది నా ఉద్దేశం, అది ఎందుకంటే ప్రొవిజన్స్ స్టోర్స్ కూడా ఉండేది తక్కువ ఉంటాయి సార్. సేవ సామాన్య 10 గంటలు ఆ సందుగా ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా. ఏంటంటే హోల్సేల్ కాబట్టి అవి సందుగా ఉంటాయి కాబట్టి ఒక ఆటో పోయి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయం 1 గంటకి వెళ్ళిపోతే 5 గంటల్లో అక్కడ తగ్గిపోతుంది. అది దానిపోగా మీరు ఎక్కువ జనాభా ఎక్కువ టైం ఏ టైంలో ఉంటాయనేది ఇంపార్టెంట్. అది మనకి 1 గంటకి 2 గంటకి యాడో ఒక ఆటో తీసుకోకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు నాకు తెలిసి. కాబట్టి అట్లాంటి వాటిని మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా జనరల్గా ఏంటంటే ఒక టైమింగ్ మనం, ఎందుకంటే ఒక టైమింగ్ నేను కూడా అనుకోవటం, ఎందుకంటే ఇదంతా విన్న తర్వాత మనం మళ్ళీ కూర్చొని మనందరం మళ్ళీ కూర్చొని డిస్కషన్ చేసి ఇదంతా దాని గురు నేను అదే కమిషనర్ గారు చెప్పాను. మామూలుగా 6 నుంచి కొంతమంది 2 దాకా అడిగారు, కొంతమంది సాయంకాలం కనిపెడితే బాగుంటుంది. ఇవన్నీ కాకుండా 6 నుంచి 1 గంట దాకా, ఎందుకంటే మనకి ఎండ తీవ్రత కూడా 1 గంట దాకా ఉంటుంది. తర్వాత ఇంకా మరి తన యాడ్ అయిపోతారు కాబట్టి 6 నుంచి ఏమంటే మీ షాపు మీ ఇష్టం. కొంతమంది కూడగాంలో 8 నుంచి 1 గంట దాకా ఉందండి, బంగారు పండుగ 10 నుంచి 12 దాకా ఉందండి, కోగాంలో ఉదయం 4 నుంచి 9 దాకా ఉండండి ఉండండి, భోజనం ఉదయం 4 నుంచి 8 దాకా ఉంది. అది బాగా ఇష్టం. కానీ మనం ఒక రిలాక్సేషన్ 6 to 1 o'clock మనం ఫిక్స్ చేయాలి. ఉంటే 1 o'clock అంటే 1 నుండి ఇంకా 1:30 అయిపోతుంది. భోజనం చేయగలరు ఇక్కడ. ఇంతకుముందంటే మీరు కూర్చుంటే సీట్లో కూర్చుంటే భోజనం మర్చిపోతా అన్నీ మర్చిపోతా షుగర్ బీపీ అన్నీ వచ్చాయి. ఇప్పుడు అట్లీస్ట్ మనకి టైం చిక్కింది, మన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి కరెక్ట్ టైం నిండి కాబట్టి 1 గంట పెట్టుకున్నాము. 1 గంట అనేది 1:30 కాబట్టి అక్కడ చేసి వెళ్ళిపోతారు. అదే ప్రాబ్లం. కొంతమంది అందరూ చెప్పినట్టు 4 గంటలకి కూరగాయ షాప్ కాదు, ఆ పూజలో హోల్సేల్ షాప్ కాదు, అట్లా కొన్ని అవసరం. ఎందుకంటే ఆటో వచ్చి ఆ టైంలో ఆటో డ్రైవర్కి అర్థం అవుతుంది. అట్లాంటివి చేసుకుంటే నో ప్రాబ్లం, వాటి అనుమతిద్దాం. ఆ విధంగా వెళ్ళిపోతారు. ఇది కొనుక్కోమంటే కూరగా షాప్కి వచ్చి ఆటో ఎత్తులు వచ్చేసి భోజనం కొనుక్కొని వాళ్ళు వెళ్తే వాళ్ళు చేసుకుంటారు. మనకి ఇబ్బంది ఉండదు.
కాబట్టి అటువంటి మనం పెడుకోకుండా మన టైం వచ్చి 6 నుంచి 1 గంట దాకా ఫిక్స్ చేస్తే బాగుంటుంది. మనకి ఇబ్బంది ఎందుకంటే మనకు వచ్చే బిజినెస్ ఆ టైమింగ్స్ అని పెట్టుకుంటే ఆ టైమింగ్స్ వచ్చి కొనుక్కోదు. అదేవిధంగా ఇందాక కొంతమంది అన్నారు సుబ్బరావు అన్న, కొంతమంది అన్నారు గుడగాంగు ఒక టైం అట్లీస్ట్ అది కిషోర్ చెప్పినట్టు అది ఇబ్బంది అవ్వండి. ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గాడో దూరం నుంచి వస్తాడు, వాడు వస్తే అన్ని పనులు చూసుకోబోతాడు. 1 గంట దాకా అన్ని పనులు చూసుకుని అయిపోతాడు. అటుగా మరి సాయంత్రం పెట్టామంటే మరి వాడు వచ్చేది కష్టము, ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం వచ్చి కమిషనర్ గారు మేము డిస్కషన్ చేసుకుంది 6 to 1 కంఫర్టబుల్గా ఎక్కడ ఇబ్బంది కాకుండా తీసుకొని, కాకపోతే మనం మన వ్యాపారాలు మనకంటే ఎందుకంటే మనం ప్రతి ఒక్క మానవుడు అనేది 100 సంవత్సరాలు బతకాలనే భావించాం. ఈ 100 సంవత్సరాలు 1 సంవత్సరం మనది కాదు, మనం మనం కాపాడుకోవాలా. ఈ ట్రంప్ ఉన్నాడు కదా, ఇది భయపడి 1 డే బంక వేపడు, ఎందుకంటే ఆ ఒక్కరోజు బతికి దాగండి. అంతేగా మనం 1 సంవత్సరం కొద్ది జాగ్రత్తగా మన ప్రాణాలు మన కుటుంబ సభ్యులని మన ఊరి జనాన్ని కాపాడుకునే విధంగా మనం కోఆర్డినేషన్ చేసుకొని నియమ నిబంధనలు అంటే సోషల్ డిస్టెన్స్ ఒకటి, మాస్క్ ఒకటి, శానిటైజర్స్ ఒకటి, అది కొద్దిగా మెయింటైన్ చేసుకుంటా. అధికారులు ఎందుకంటే అధికారులు నేను చెప్పచ్చు సార్ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండండి సార్ అని చెప్పి చెప్పేస్తే అయిపోయాడు నాకు నా ఫోన్ ఆఫ్ చేయాల్సింది. కాబట్టి మీరు ఈవేనంత వరకు నిన్న నేను బెంగళూరు పోయాను, నేను మాస్క్ వేసుకున్నాను. కరోనా భయం అనేది మనం ఆడుతున్నాం. మొదటి దశ 2 దశ అయిపోయింది, ఫైనల్ మ్యాచ్లు ఆడి దీనిలో కరోనాను మనం జయించడమా లేదంటే పబ్లిక్ డ్యామేజ్ చేయడం అనేది నిర్ణయం జరిగింది. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇది తప్పదు, ఎందుకంటే మనం పూర్తిగా ఓపెన్ చేసాం. మరి ప్రజల్లోనేమో మార్పు రావడం అనేది కష్టంగా ఉంది. అధికారులు యాక్షన్ తీసుకొని పెనాల్టీలు తీసుకుంటే బాధ అనిపిస్తుంది. మరి నా పర్యవేక్షణలో అయితే రోజుకి 100 షాపులు సీజ్ చేయొచ్చు, కానీ నేను ఏం చేశానంటే ఎవరు ఎమ్మెల్యే గారు కూర్చున్నసరికి వ్యాపారస్తులంతా కూడా వ్యాపారాలకు ఇబ్బందిగా ఉన్నారు, అవేర్నెస్ కలిగేది. దానప్పుడు ఎక్కడైతే మాపు ఎక్కువగా ఉందో అక్కడ ఫోటోస్ తీసి రోజుకి 3 షాపులతో 4 షాపులతో 5 షాపులతో పనార్థం మిగతా వాళ్ళు కనీసం ఎలర్ట్ అవుతారని చెప్పేసి 4-5 సార్లు 10 సార్లు నా కారుకు నా ఆరాం పోగించుకుంటూ కనీసం కమిషన్ గారు కారు వస్తుంది కదా అని చెప్పేసి ఎలర్ట్ అవుతారని ఉద్దేశం తోటి ఆశ్చర్యం తీసుకున్న ఆ విధంగా, అలాగే కంటిన్యూస్గా మన 1 మంత్ 25 డేస్ ఆటో పెట్టి ఆటో ఒక పెన్ డ్రైవ్ పెట్టి దానివల్ల నష్టాలు ఏంటనేది కూడా ట్రీట్మెంట్గా మీకు అనౌన్స్ చేస్తూ మీ సమస్య వేరే ఎంత కూడా చెప్పడం జరుగుతుంది. ఇద్దరుగా కూడా ఈరోజు ఉదయం కూడా డిఎస్పీ గారు నేను కూడా మీటింగ్లో చేసేసి ఇమాములకి అదేవిధంగా రోజుగారికి మరి మాస్టర్లకు కూడా మీటింగ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే అవి కూడా రేపు మీకు ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఏరియాని బట్టి భక్తుల్ని అంతవరకే అలో చేసుకోమని, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ మార్కింగ్ ఇచ్చుకొని ఒక సెక్యూరిటీని కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆలయం తరఫు కానీ చర్చ తరఫున మధ్య తరఫున ఒక మనిషిని పెట్టుకొని శానిటైజర్ ఉపయోగించేసి ఎంతమంది అయితే పంపిస్తారు లోపల ఎంతమంది పంపించేసేసి బిఫోర్ ఆఫ్టర్ కూడా ఎక్కడైతే హ్యాండ్స్ టచ్ అవుతాయో వీళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ఫ్రీజాలు కానీ వైజాగ్లో కానీ స్ప్రేయర్ కొనుక్కొని స్ప్రే చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తప్పకుండా జరిగింది. మా చుట్టుపక్కల ఏదన్నా కొద్ది వైపులో స్ప్రేయింగ్ చేస్తే మేము పరిపాలన నుంచి కూడా చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము బెల్ కంపెనీ కూడా ఒక మంచి డిసిషన్ తీసుకోవడం జరిగింది. బిఫోర్ మీ షాపు తీసే ముందు కూడా మీ సెక్టర్స్ అన్ని కూడా కోడింగ్ హ్యాపీ మేము డిజైన్ చెక్ చేసుకుని జరుగుతుంది. అది రెగ్యులర్గా ఎటువంటి మా యాక్టివిటీ మేము చేస్తాం. ముఖ్యంగా
వ్యాపారస్తుల వల్ల కరోనా వస్తుందని కానీ అని ఒక వ్యక్తికి కానీ ఒక వ్యాపార సంస్థకు సంబంధించింది కాదు. ఇది ఎక్కడైతే గ్రూపులుగా గుంపులుగా చేరడానికి అవకాశం ఉందో ఈవెన్ దేవాలయాలతో సహా మసీదుతో సహా వాటన్నింటినీ కూడా కట్టడం చేయడం జరిగింది. అంతే తప్ప వ్యాపారస్తులు కానీ ఇంకొక కానీ ముఖ్యం కాదు. అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి 60 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, అదేవిధంగా క్రానిక్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లివర్ వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు దయచేసి వ్యాపారం చేయకండి. ఇంటిగా హాయిగా రెస్ట్ తీసుకోండి. మీ తరఫున మీ పద్ధతులు పెట్టి వ్యాపారం చేయించుకోండి. ఎవరు లేకపోతే హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనం ఏనాడో నేర్చుకున్నాం. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరాదు. అది ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకొని మనం అన్ని జాగ్రత్త తీసుకున్నట్టయితే క్షేమంగా బయటపడతాం. అలాగే గౌరవ ఎమ్మెల్యేలు ఇంతకుముందే సూచించారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా షాప్కి వచ్చినప్పుడు గొడుగు తీసుకున్నప్పుడు వచ్చినట్టయితే ఆ డిస్టెన్స్ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది, ఎండకి పనికొస్తుంది, వర్షానికి పనికొస్తుంది అనేది చెప్పారు. ఆ స్లోగన్ కూడా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. వారి యొక్క సూచనల మేరకి మీరు కూడా ఆ విధంగా చేసినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా మీరు ఎంతవరకు వ్యాపార సంస్థల వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళని గమనించకుండా వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బడిని అనుకోకుండా ఒక 3 షాపులతో 4 షాపులతో ఒక సెక్యూరిటీని కనుక పెట్టుకున్నట్టయితే అతను ఒక చిన్న మైక్ ఇచ్చేసేసి అతను ఫ్రీక్వెంట్గా అనౌన్స్ చేస్తూ ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు, మీ షాపుల్లో పంపిస్తూ ఉంటాడు, మీ షాప్ కెపాసిటీని బట్టి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తూ రావడం జరుగుతుంది. ఈ ఫిజికల్ డిస్టెన్స్ కూడా మీరు మాట్లాడుతున్నారు.